సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ నాలెడ్జ్ గైడ్ నాలెడ్జ్ గైడ్ ఫ్రెండ్స్. ఈరోజు టాపిక్ వచ్చేసి ఫ్రెండ్స్ ఈరోజు ఇంట్రెస్టింగ్ టాపిక్ వచ్చేసి కేరళలోని కసర్గడ్ జిల్లా వెళ్ళి కడ్తోడిల్ గ్రామం పేరు చెప్తే చాలు ఎవరికైనా గుర్తొచ్చేది మొదట ముత్యాలు, రెండోది 65 ఏళ్ళ రైతు మత్తాచాన్. ఎందుకంటే దాదాపు 20 ఏళ్ళుగా సముద్రంలో పెరిగే ముత్యాల్ని తన పెరట్లో సాగు చేస్తూ తనతో పాటు తన గ్రామానికి ఓ ప్రత్యేకత తెచ్చిపెట్టారాయన. వ్యవసాయ కుటుంబంలో పుట్టి పెరిగిన మత్తాచాన్ బాగా చదువుకున్నారు. సౌదీ అరేబియా టెహరాన్లో కింగ్ ఫౌద్ యూనివర్సిటీ ఆఫ్ పెట్రోలియం అండ్ మినరల్స్లో టెలికమ్యూనికేషన్ డిపార్ట్మెంట్లో ప్రొఫెసర్గా ఉద్యోగం రావడంతో అక్కడికి వెళ్ళిపోయారు. ఒకసారి ఉద్యోగం రీత్యా చైనాలోని ఉక్సిలో గల దన్షుయ్ మత్స్యాశయ పరిధిలో పరిశోధన కేంద్రానికి వెళ్ళారు. అక్కడ వెళ్ళిన మత్స్యాచాన్ ఓ విషయం ఎంతగానో ఆకట్టుకుంది. అదే ముత్యాలు సాగు. ఆడవాళ్ళు ఎంతో అపురూపంగా ధరించే ఆ ముత్యాన్ని పెరట్లో కూడా పండించుతా అనేది తెలిసాక మత్తాచాన్ మనసంతా ముత్యాలతో నిండిపోయింది. ఆ సాగు గురించి తెలుసుకునే కొద్ది ఆసక్తి పెరగడంతో ఎలాగైనా తను కూడా వాటిని పెంచాలని నిర్ణయించుకున్నారు. దాంతో సౌదీలో ఉద్యోగం మానేసి కొంతకాలంగా చైనాలోనే ఉండిపోయి ముత్యాల సాగుతో డిప్లొమా చేశారు. అలా 1999లో కడుతొడిల్ వచ్చేసి ముత్యాల సాగు కోసం పనిచేయడం మొదలుపెట్టాడు. మొదట్లో గ్రామస్తులంతా వింతగా చూసిన ముత్యాలతో సిరులు పండిస్తున్న ఆదర్శంగా నిలుస్తున్నారాయన. అయితే ముత్యాల సాగు ఎలాగంటే ముత్యాల సాగుకు ఆల్చిప్పలే ప్రధానం. వీటిని సముద్రాల్లో నదుల నుంచి సేకరిస్తారు. అలా తెచ్చిన ఆల్చిప్పలను జాగ్రత్తగా తెరిచి అందులో కాల్షియం కార్బోనేట్తో చేసిన పుసల్ని పెడతారు. అవి ముత్యపు కేంద్రంగా పనిచేస్తాయి. అలా కాల్షియం కార్బోనేట్ అమర్చిన ఆల్చిప్పలను చిల్లులున్న బట్టలు పెట్టి మంచినీటితో నింపిన బకెట్తో వేస్తారు. ఈ నీళ్లలో ఉష్ణోగ్రత 15 నుంచి 25 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉండేలా చూస్తారు. అలా కొన్ని రోజులు ఉంచాక ఆల్చిప్పలున్న బట్టల్ని ముందుగా ఏర్పాటు చేసుకున్న కొలన్లో ఉంచుతారు. ఆల్చిప్పలకు ఆహారంగా సముద్రపు నాచును కొలన్లో వేయడంతో పాటు అప్పుడప్పుడు నీటిని మారుస్తూ ఉష్ణోగ్రతలను జాగ్రత్తగా చూసుకుంటారు. దాదాపు 15 నుంచి 18 నెలలు సహజ సిద్ధమైన ముత్యాలు ఏర్పడతాయి. మన దేశంలో గ్రాము ముత్యాల ధర 1800 పైనే ఉంటుంది. విదేశాల్లో అయితే ఇంకా ఎక్కువ ఉంటుంది. అందుకే మత్తాచాన్ తాను పండిస్తున్న ముత్యాలను ప్రభుత్వ అనుమతితో ఆస్ట్రేలియా, సౌదీ అరేబియా, కువైట్, స్విట్జర్లాండ్లో విక్రయిస్తున్నారు. ఇక తన గ్రామంలోని వారికి సాగును నేర్పించి ఆ దిశగా ప్రోత్సహిస్తున్నారు. అలానే పలు అగ్రికల్చర్ యూనివర్సిటీల నుంచి మత్తాచాన్కు తరచు ఆహ్వానాలు అందుతూనే ఉంటున్నాయి. విద్యార్థులు కూడా ఇంటర్న్షిప్కి వస్తున్నారు. ఒక రకంగా మత్తాచాన్ ముత్యాల సాగుతో ఆ గ్రామానికి కొత్త కళని తీసుకొచ్చారని చెప్తున్నారు. ఇది ఫ్రెండ్స్ మత్తాచాన్ గురించి, తాను పెంచుతున్న ముత్యాల గురించి. ఇంకొకటి వచ్చేసి సీడ్ బ్యాంక్. జనరల్గా బ్యాంక్ అంటే మనం మనీ, నగలు కానీ ఏవైనా ముఖ్యమైన దాచుకుంటాం. సీడ్ బ్యాంక్ అనేది విత్తనాలు దాచుకోవడానికి యూజ్ అవుతుంది. ఈ యూనివర్స్లో విస్ఫోటనాలు జరగడం సర్వసాధారణం. ప్రస్తుతం మనం నివసిస్తున్న భూమండలం కూడా ఒక మహా విస్ఫోటనం బిగ్ బ్యాంక్ వల్లే ఏర్పడిందని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. అయితే మళ్ళీ అలాంటిదే జరిగి భూమి అంతరించే ప్రమాదమే ఏర్పడితే, ప్రపంచ యుద్ధాలు జరిగి జీవరాశి అంతరిస్తే, ఆ తర్వాత ఉద్భవించే మానవాళికి ఆహారానికి అందించడమే ఈ బ్యాంక్ లక్ష్యం. అలాగని ఖరీదైన వజ్రాలు, నగలు, నాణ్యాలు, కోట్ల రూపాయల నగదు లాంటివే ఏవి డిపాజిట్ చేయరిక్కడ. భవిష్యత్ తరాలకు ఆహారానికి అందించే విత్తనాలను భద్రపరుస్తారు. అందుకే దీన్ని విత్తనాల బ్యాంక్ అని కూడా పిలుస్తారు.
అమెరికాకు చెందిన క్యారీ పో వాలర్ ఐక్యరాజ్య సమితిలో ఉద్యోగిగా పనిచేస్తూనే మరోవైపు వ్యవసాయం చేసేవారు. ఆయనకు 1980లో సీడ్ బ్యాంక్లో ఆలోచన వచ్చింది. సీడ్ బ్యాంక్ అనే ఐడియా వచ్చింది ప్రపంచంలో అన్ని ఆహార పంటల విత్తనాలను ఒకచోట దాస్తే అది భవిష్యత్తులో తరాలకు తప్పక ఉపయోగపడుతుందని అతడి ఆలోచన సారాంశం. ఐక్యరాజ్య సమితికి ఈ ప్రతిపాదాన్ని నచ్చడంతో 2001లో ఈ దిశగా ప్రయత్నాలు మొదలయ్యాయి. భారీ ఎత్తున విత్తనాలను నిల్వ చేసేందుకు తమ వంతు కృషి చేస్తామంటూ 118 దేశాలు ముందుకొచ్చాయి. దీనికోసం ఐరాసా ఆధ్వర్యంలో ఒక ఒప్పందం కూడా కుదుర్చుకున్నారు. దీనిలో భాగంగా విత్తనాలను నిల్వ ఉంచడానికి పెద్ద వాల్ట్ని ఏర్పాటు చేయడానికి భావించారు ఆర్కిటెక్ట్. మలయంలోని స్వాల్బార్డ్ ద్వీప ప్రాంతానికి ఈ బ్యాంక్ ఏర్పాటుకు అనువైన ప్రాంతంగా ఎంపిక చేశారు. స్వాల్బార్డ్ ద్వీపంలో అత్యంత పటిష్టంగా ఈ వాల్ట్ని నిర్మించారు. సముద్ర మట్టానికి 430 అడుగుల ఎత్తులో ఉన్న ఈ బ్యాంక్ దీర్ఘ చతుర్సాకారంలో ఉంటుంది. సుమారు 390 అడుగుల మేరకు మెర కొండని తోల్చి స్టెయిన్లెస్ స్టీల్తో తయారు చేసిన ఈ వాల్ట్ని దానిలో అమర్చారు. దీంతో అక్కడున్న మంచు పలకలు కరిగిన వాల్ట్కి ఎలాంటి ప్రమాదం ఉండదు. 430 అడుగుల ఎత్తులో ఉన్న ఈ బ్యాంకు దీర్ఘ చతుర్సాకారంతో ఉంటుంది. సుమారు 390 అడుగుల మేరకు కొండని తోల్చి స్టెయిన్లెస్ స్టీల్తో తయారు చేసిన ఈ వాల్ట్ని దానిలో అమర్చారు. దీంతో అక్కడున్న మంచు పలకలు కరిగిన వాల్ట్కి ఎలాంటి ప్రమాదం ఉండదు. ఈ ప్రాంతంలో -18 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుంది. కాబట్టి వేల సంవత్సరాల్లో గడిచినా ఇక్కడ దాచిన విత్తనాలు జీవాలని కోల్పోకుండా ఉంటాయి. విత్తనాలు ఒప్పందంలో భాగమైన దేశాలు ఏవైనా ఇక్కడ తమ విత్తనాలను డిపాజిట్ చేయవచ్చు. మనం బ్యాంకులో ఎవరి అకౌంట్లో వారు డబ్బులు డిపాజిట్ చేసినట్లు ఏ దేశమైనా వారికి చెందిన బాక్సులో విత్తనాలను డిపాజిట్ చేసుకోవచ్చు. ఇక్కడ డిపాజిట్ చేసే విత్తనాలు చెడిపోకుండా ఉండేందుకు 3 అంచెలున్న పెట్టెలను వీటిని భద్రపరుస్తారు. ఆ పెట్టెలపై ఆయా దేశాల వివరాలు విత్తనాలు వివరాలు ఉంటాయి. నిరంతర పర్యవేక్షణ ఉండే ఈ వాల్ట్ని కొత్త విత్తనాలు వచ్చినప్పుడు మాత్రమే తెరుస్తారు. భవిష్యత్తులో తరాలకు ఆహారం అందించేందుకు భద్రపరుస్తూ ఈ విత్తనాలను ఆహార మార్పులను అధ్యయనం చేయడానికి కూడా ఉపయోగించవచ్చు. 2008 ఫిబ్రవరిలో సుమారు 2.5 లక్షల విత్తనాలతో ప్రారంభమైన ఈ డూమ్స్డే బ్యాంకులో ఇప్పటి వరకు 9,36,000 విత్తనాలున్నాయి. ఈరోజు గడిపిసే చాలని ఆలోచించకుండా రేపటి ఉపద్రవాలను దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తులో తరాల కోసం చేస్తున్న ఈ ప్రయత్నాన్ని అభినందిస్తున్నారు. ఇది ఫ్రెండ్స్ సీడ్ బ్యాంక్ యొక్క మెయిన్ ఉద్దేశం. ఇంకోటి వచ్చేసి చెట్లే పూల దండలుగా మారిన నగరాన్ని అలంకరించినట్లు వీధిలో ఉదారంగు పూల పందిరిలాగా కనులకు విందులు ఇస్తున్న ఈ దృశ్యాలు సౌత్ ఆఫ్రికాలోని జోహెనెస్బర్గ్ ఆ పక్కనే ఉన్న ప్రిటోరియన్ నగరాల్లోనివి. ఈ రెండు నగరాలు ఏర్పడేటప్పుడు 1888 ప్రాంతంలోనే దాదాపు ప్రతి వీధిలోనూ జాకరాండా మొక్కల్ని నాటారంట. అవి కాస్త పెరిగి పెద్దయి మహావృక్షాలయ్యాయి. అందుకే ప్రపంచంలోనే నగరాలు మనుషులు పెంచిన అతిపెద్ద అడవి జోహెనెస్బర్గ్లోనిదే అంటారు. ఇక్కడ ఒక్కచోటే 1,000,000 చెట్లుంటాయని మాట. ఇక ఏటా అక్టోబర్ నెల ప్రారంభం నుంచి నవంబర్ చివరి వరకు ఈ జకరండా చెట్లకి ఉదర రంగులో పూలు విరగా పూస్తుంటాయి. ఈ సమయంలో ఆ రెండు నగరాల అందాల్ని చూడటానికి ఎక్కడెక్కడి నుంచో టూరిస్టులు వస్తుంటారు. ఇలాంటి పూల దారులు నడుస్తుంటే మనస్సు పులకరిస్తూ పోతుందని అక్కడి వారి నమ్మకం. ఇది ఫ్రెండ్స్ జోహెన్స్బర్గ్లోని
ప్రిటోరియా నగరంలోని ఉన్నాయి. ఉదరపువ్వులో ఉన్న చెట్ల యొక్క స్పెషాలిటీ ఇది. ఫ్రెండ్స్, నాకు తెలిసిన విశేషాలు. మరి ఇతర వివరాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ 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 బాయ్. సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ నాలెడ్జ్ గైడ్. నాలెడ్జ్ గైడ్. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్ బాయ్.